హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంటా ఈ వీడియోలో మనం కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఈ నోటిఫికేషన్లో ఎలాంటి ఉన్నాయి ఎలాంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దాని తదితర విషయాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో రిలీజ్ చేయబోతున్న ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా డిపార్ట్మెంట్ వైజ్గా ఉద్యోగ ఖాళీల వివరాలను వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది అవి మీరు చూడవచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదలైనా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కొత్తగా మంజూరు చేయాల్సిన పోస్టులపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది ప్రజా ఆరోగ్య శాఖ వైద్య విద్య వైద్య విధాన పరిషత్ అధికారులు కొద్ది రోజులుగా చర్చిస్తున్న మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య ఐపీఓపీ వైద్య ప్రమాణాల మేరకు రాష్ట్రంలో పద్నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలని గుర్తించారు ఇందులో ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి మిగిలినవి కొత్తగా మంజూరు చేయవలసి ఉన్నాయి దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అక్టోబర్ ఫస్ట్ నుంచి నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు రెగ్యులర్ ఒప్పంద పొరుగు సేవల కింద ఉద్యోగాల భర్తీ జరగనుంది ప్రజా ఆరోగ్య శాఖ పరిధిలో మంజూరైన అయిన ప్రస్తుతం నాలుగు వందల యాభై ఖాళీగా ఉన్నాయి ఇదే విభాగాల్లో కొత్తగా నూట డెబ్బై ఆరు పిఎస్సీలు రాబోతున్నాయి వీటి నిర్వహణ వై నిర్వహణకు వైద్యులు ఇతర సిబ్బందిని కలిపి రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులు అవసరం వైద్య విద్య కింద బోధనాస్పత్రుల్లో ఒకవేళ తొమ్మిది వందల యాభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి అదనంగా మరో రెండు వేల ఒక వంద తొంభై ఉద్యోగాలు నింపాలని గుర్తించారు ప్రాథమిక సమాచారం మేరకు రెండు వందల ఎనభై రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించవలసి ఉంది జిల్లా కమిటీల ద్వారా నాలుగు వందల ముప్పై స్టాఫ్ నర్సు పారామెడికల్ ఒక ఒకవేళ రెండు వందల నలభై పోస్టులు భర్తీ చేస్తారు ఫీజీ సీట్ల పెంపు వైద్య సేవల విస్తరణకు వీలుగా యాభై ఒకటి ప్రొఫెసర్లు నూట ఎనభై ఏడు అసోసియేట్లు నూట ముప్పై అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా సామాజిక ప్రాంతీయ ఆసుపత్రిలో కలిపి ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు పోస్టులు నింపాలి ఇందులో మంజూరు అయి ఖాళీగా ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల మూడు మిగిలినవి కొత్తగా ప్రతిపాదించినవి ఈ విభాగాల మంజూరై భర్తీ కాని వైద్యుల ఖాళీలు ఒకవేళ రెండు వందల యాభై రెండు ఉండగా కొత్తగా నూట తొంభై మూడు పోస్టులు అడిగారు ఇక నర్సింగ్లో ఎనిమిది వందల ఎనభై ఆరు పారామెడికల్ క్లాస్ ఫోర్లో ఏడు వందల ముప్పై ఎనిమిది ఫార్మసీలో రెండు వందల ఎనభై పోస్టులు భర్తీ చేయాలని అధికారులు గుర్తించారు ఈ నోటిఫికేషన్ అయితే అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు ఈ ఇందులో రెగ్యులర్ ఒప్పందం పొరుగు సేవల కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఇలాంటి విద్యార్థులు ఉన్నారో వారు తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అంట